Bhima Padakam, Yavaraina Sare Anadaga Unnatvanti Kutumbo, Yavaraina Duradrishtavashat Chanipote, A Kutumbaniki Dikkulenatvanti Paristhitilo, Chandrababu Naidu Garu, Nenu Unnanu Meeku, Mee Kutumbaniki Andaga Untanani, A Pramadavasat Chanipoyinatvanti Badhitudu Kutumbaniki, 5 Lakshala Rupayalu Ichi Adukuntunnatvanti Prabhutvam, Mana Telugu Desam Party Prabhutvanni Teliyajestunnanu, Rajakeeyalaku Atheetanga Pani Chesam. 24,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేశాం. రాష్ట్రంలో గాని దేశంలో గాని ఎన్నడూ అంతటి రుణమాఫీ జరగలేదు. ఈ రోజు మాట్లాడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతో మంది ఆ రుణమాఫీ ద్వారా లబ్ధి పొందారన్నది కూడా మరొక్కసారి వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. పెన్షన్లు ఇచ్చామనంటే రాజకీయాలకు అతీతంగా ఇచ్చాం. ఏ పార్టీలో అయినా సరే వృద్ధుడైనా వికలాంగుడైనా వితంతువైనా అర్హుడైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఆ రోజు గడప గడపకి తొక్కిన తర్వాత ఒంటరి మహిళలుగా ఉన్నటువంటి ఆడపడుచుల్ని మన జిల్లా నుంచే శ్రీకారం చుట్టి ఒంటరి మహిళలు కూడా పెన్షన్లు ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మత్స్యకారులకి గాని కళ్ళు గీత కార్మికులకు గాని మరి ఎన్నో రకాల చేనేత కార్మికులు గాని అటువంటి పేద బడుగు బలహీన వర్గాలు ఉంటే 50 సంవత్సరాలకి పెన్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. వైద్య సేవకి ఈ రోజు ఎన్టీఆర్ వైద్య సేవ కింద 2.5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఎవరైనా గర్భవతి ఉంటే వాళ్ళకి హాస్పిటల్ కి తీసుకెళ్లి ప్రవసం చేసి తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ ద్వారా బేబీ కిట్లు ఇచ్చి నగదిచ్చి మళ్ళీ సురక్షితంగా ఇంటికి పంపిస్తున్నాం. ఆ పిల్ల పెద్ద అయిన తర్వాత అంగన్వాడికి పంపించి పౌష్టిక ఆహారంతో ఆ పాపని పెద్దలు చేయిస్తున్నాం. మళ్ళీ చదువు మానకుండా సైకిల్ ఇచ్చి చక్కగా 9వ తరగతి నుంచి 10వ తరగతి చదివించుకునే అవకాశం మనం కల్పిస్తున్నాం. అదే రకంగా పెద్ద అయిన తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ ఎక్కడా కూడా ఎటువంటి ఆపద లేకుండా విద్యార్థుల్ని చదివించే బాధ్యత తీసుకుంటున్నాం. ఆ చదివినిచ్చిన తర్వాత ఉద్యోగం రాకపోతే 2,000 రూపాయలు ఇచ్చి నిరుద్యోగ భృతిచ్చి వాళ్ళకందరికీ కూడా ఆదుకునేటటువంటి అవకాశం కల్పిస్తున్నాం. ఇంకా ఎవరైనా విదేశాలు వెళ్లి చదువుకుంటున్నారంటే బడుగు బలహీన వర్గాల కుటుంబాల నుంచి ఏ పరిస్థితిలోనూ కూడా చదివించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్న వారికి 15 లక్షల రూపాయలు ఇచ్చి బయట దేశాలకు కూడా పంపించి చదివిస్తున్నటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. చేతి వృత్తులలో ఉన్నటువంటి వారికి, బడుగు బలహీన వర్గాల్లో బతుకుతున్నటువంటి వారికి ఈ రోజు 750 కోట్ల రూపాయలు ఇచ్చి ఆదరణ ఫేజ్ 2 కార్యక్రమంతో వాళ్ళకి పనిముట్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. బీసీలు గాని ఎస్సీలు గాని ఎస్టీలు గాని వాళ్ళందరూ కూడా ఉపాధి కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తుంటే అటువంటి వారందరికీ కూడా చక్కగా 1,00,000 రూపాయలు ఇచ్చి కారు కొనుక్కోవాలనంటే కలలో కనుక్కునే పరిస్థితిలో ఉన్నటువంటి మా ఎస్సీ ఎస్టీ సోదరులకి ఇన్నోవా కార్లు కొనిచ్చి కూడా వాళ్ళందరి బంగారు భవిష్యత్తు తయారు చేసినటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. రైతులకి పనిముట్లతో సహా ట్రాక్టర్లు కొనిచ్చినటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. వాళ్ళకి ఎటువంటి పరికరాలు వ్యవసాయం కోసం కావాలన్నా ఇచ్చినటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఎరువులు సరైనటువంటి సమయానికి నాణ్యమైనటువంటివి ఇచ్చినటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. తిరిగి వాళ్ళ దగ్గర పంట పండిన తర్వాత ఈ రోజు ఆన్లైన్ సిస్టమ్ ద్వారా వాళ్ళ డబ్బులు కూడా అకౌంట్లో వేయించి ఎక్కడా కూడా రైతులు మరి బాధపడకుండా చేసినటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. 5 సంవత్సరాల్లో గత స్వాతంత్రం వచ్చిన నుంచి జరిగినటువంటి కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాల్లో సాధించామనంటే ఆ శక్తి ఆ సామర్థ్యం మన నాయకుడు భావి తరాలకి కూడా ముందుకు నడిపించేటటువంటి అపర భగీరథుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అనేది మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కేవలం గ్రామాల్లో జిల్లాల స్థాయిలోనే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా ఆలోచించండి. ఏపీ అని అంటే ఆంధ్రప్రదేశ్ కాదు, ఏపీ అని అంటే అమరావతి పోలవరం అనేది కూడా ప్రతి ఒక్క పౌరుడు గుర్తు పెట్టుకోవాలి. రేపు భావి తరాలకి కూడా ఈ రోజు అదే నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నాను, మన పెరుగుతున్నటువంటి పిల్లలు రేపు భవిష్యత్తులో 10-15 సంవత్సరాలు అయిన తర్వాత ఎక్కడైనా సరే బొంబాయి వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా మద్రాసు వెళ్ళినా బెంగళూరు వెళ్ళినా సరే ఎక్కడ నుంచి వచ్చావంటే నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చానంటే మీకేంటయ్యా రాజధాని కూడా లేనటువంటి రాష్ట్రం నుంచి వచ్చావా అన్నటువంటి ప్రశ్న అడగకుండా అమరావతి ఉన్నటువంటి రాజధాని నుంచి నువ్వు వచ్చావని గర్వంగా చెప్పుకునేటటువంటి స్థాయిలో మన పిల్లలు కూడా ఎదగాలనంటే అది చేసే దమ్మున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నారు. మరొక పక్కన పోలవరం ప్రాజెక్టు ఉంది, సాదా సీదా విషయం కాదు. పోలవరం ప్రాజెక్టు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎంతమంది వెళ్ళి చూశారో లేదో కానీ అది ఒక అద్భుతమైనటువంటి ఒక యాగం లాంటిది. అటువంటి పోలవరం ప్రాజెక్టుని నేను ఖచ్చితంగా కట్టించి చూపిస్తానని ఈరోజు ప్రతి సోమవారం కూడా పోలవరంగా మార్చుకున్నటువంటి ఏకైక
ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నారు. అందులోనే మొదటి భాగం కింద పట్టిసీమ ప్రాజెక్టును నిర్మించారు. పట్టిసీమ ద్వారా గోదావరిలో ఉన్నటువంటి నీళ్లని ఈ రోజు కృష్ణా నదికి మళ్లించారు. కృష్ణా ఎగువ భాగంలో ఉన్నటువంటి నీళ్లని ఎడారిగా మారుతున్నటువంటి రాయలసీమకు పంపించి అక్కడ రతనాల వర్షం కురిపిస్తున్నటువంటి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నారు. ఇటువంటి ప్రాజెక్టులు అవ్వాలి. మరొక పక్కన రాష్ట్రంలోనే జరుగుతున్నటువంటి అభివృద్ధి కాకుండా కేంద్రంలో మనకి మోసం చేస్తున్నటువంటి మోదీ గారికి కూడా చుక్కలు చూపించాలనే ఆలోచనతో దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించలేదు. మొట్టమొదటిగా మన నారా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారి మీద గలమెత్తి మనకి జరుగుతున్నటువంటి మోసం మీద పోరాడినటువంటి ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి గారని తెలియజేస్తున్నారు. ఈ అవకాశాలన్నీ కూడా ప్రతిపక్ష నాయకుడి గారికి ఉన్నాయి. కానీ ఆయన తాలూకు ఆరాటం ఎప్పుడు కూడా నాకు పదవి కావాలి ముఖ్యమంత్రి కావాలని అంటున్నారు. ఆయనకి ఈ వేదిక ద్వారా మరొకసారి నేను ప్రశ్నిస్తున్నాను, నీకు ప్రతిపక్ష నాయకుడిగా ఈ యొక్క రాష్ట్రం పదవి ఇచ్చింది, ఆ పదవి 5 సంవత్సరాలు ఉంచుకొని ఏం చేసావా నువ్వు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పని తెలియజేస్తున్నాను. మా నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004 నుంచి 2014 వరకు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. 10 సంవత్సరాలు దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో అంత పెద్ద ఎత్తున ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ ఎన్నో ఉద్యమాలు కొనసాగించి ఎప్పుడ ఏ పేదవాడు ఆపదలో ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా భరోసా ఇచ్చే ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నో పోరాటాలకి నాంది పలికినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈరోజు నువ్వేం చేస్తున్నావు, ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ ఆ రోజు పాదయాత్ర చేసి ఎవరైనా సరే నీ దగ్గరికి ఒక కార్యక్రమం మీద అయ్యా నాకు ఇది చెయ్యొచ్చు కదా అని అంటే ఆగమ్మా 2 సంవత్సరాల్లో నేను ముఖ్యమంత్రి అవుతాను, అప్పుడు నాకు కలువు అని చెప్పేటటువంటి వ్యక్తివి నువ్వు. ఏ రకంగా ఈరోజు రాష్ట్ర ప్రజలకి నువ్వు ఓటేయమని అడుగుతున్నావో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని కూడా తెలియజేస్తున్నాను. 11వ తేదీ ఎన్నికలు డిసైడ్ అయ్యాయి. ఆ 11వ తేదీ శుక్రవారం అయితే మీ ఓటు మీరు వేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఈ రాష్ట్ర ప్రజలకి ఏ రకంగా మీరు ఓటు అడుగుతున్నారో ఆ సమాధానం చెప్పాలనేది కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రశాంతమైనటువంటి ఉన్నటువంటి వాతావరణంలో ఈ రాష్ట్రం ముందుకు వెళ్తుంటే హత్యా రాజకీయాలతో ఈరోజు ప్రోత్సహిస్తున్నారే, అటువంటి రాజకీయాలకి శ్రీకాకుళం జిల్లా ఒప్పుకుంటుందా? సమాధానం చెప్పమని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ప్రశాంతమైనటువంటి జిల్లా శ్రీకాకుళం జిల్లా, పచ్చదనంతో ముందుకు వెళ్తున్నటువంటి జిల్లా శ్రీకాకుళం జిల్లా, ఇటువంటి పచ్చదనానికి నిరంతరం కూడా పసుపు జెండా ఉంటుంది తప్ప మరొక రంగు ఎన్నడూ కూడా మేము స్వీకరించమన్నది బల్ల కొద్ది చెప్పేలా ప్రతి ఒక్కరు కూడా 10కి 10 సీట్లు ఈ కంచుకోట చంద్రబాబు నాయుడు గారికి అందించి మిషన్ 150లో మొట్టమొదటి స్థానం మా శ్రీకాకుళం జిల్లాకే ఉంటుందని నిరూపించే విధంగా కార్యకర్తలు అందరూ కూడా నడుం బిగించి పనిచేయాలని మరొక్కసారి తెలియజేస్తున్నాను. గెలుపు గుర్రాలతో ముందుకు వెళ్తున్నావు. 5 సంవత్సరాలు కష్టపడి పనిచేసి అభివృద్ధితో నియోజకవర్గాలన్నీ కూడా అభివృద్ధి చేసినటువంటి ఈరోజు ప్రగతి దాతలతో ముందుకు వెళ్తున్నావు. వాళ్ళందరికీ కూడా సహకరించండి. శ్రీకాకుళం జిల్లా తాలూకు అభివృద్ధి తెలుగుదేశం పార్టీ తాలూకు బాధ్యత, ఈ జిల్లా తాలూకు అభివృద్ధి నారా చంద్రబాబు నాయుడు గారి తాలూకు బాధ్యత అనేది ప్రజలకి మరొక్కసారి భరోసా ఇచ్చి 5 సంవత్సరాలు కష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రంలోనే ఇన్ని కార్యక్రమాలు మనం చేయగలిగామనంటే రేపు భవిష్యత్తులో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మనం అమెరికాతో, ఇంగ్లాండ్తో, న్యూజిలాండ్తో, ఆస్ట్రేలియాతో అటువంటి ఉన్నతమైనటువంటి దేశాలతోనే మనం పోలికతో ముందుకు వెళ్తామన్నటువంటి మాట ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీకాకుళం జిల్లాకి వస్తే ఎంతో అవినీతికరంగా ఉన్నటువంటి జిల్లాగా తయారైంది 2004 నుంచి 2014 వరకు. ఆ రోజు అవినీతి చేసినటువంటి నాయకులు ఈరోజు మళ్ళీ పోటీకి దిగుతున్నారు. కానీ మనం చేసినటువంటి అభివృద్ధి ఈరోజు ఏ ఒక్కరిని కూడా స్వీకరించేటటువంటి పరిస్థితిలో లేదు. మనం చేసినటువంటి అభివృద్ధి చెప్పాలనంటే వంశధార ప్రాజెక్టును మనం చేయించాం, అదే రకంగా ఆఫ్షోర్ని మనం చేయించాం, అదే రకంగా మనకున్నటువంటి సారవకోట బొంతు లిఫ్ట్ ఇరిగేషన్ మనం చేయిస్తున్నాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు రైతులకి సంబంధించినటువంటివి ఈ జిల్లాకి అభివృద్ధి ప్రగతిలో నిర్వహించడానికి
అదే రకంగా మనకున్నటువంటి సారవకోట బొంతు లిఫ్ట్ ఇరిగేషన్ మనం చేయిస్తున్నాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు రైతులకి సంబంధించినటువంటివి ఈ జిల్లాకి అభివృద్ధి ప్రగతిలో నిర్వహించడానికి. సారవకోట బొంతు లిఫ్ట్ ఇరిగేషన్ మనం చేయిస్తున్నాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు రైతులకి సంబంధించినటువంటివి ఈ జిల్లాకి అభివృద్ధి ప్రగతిలో నిర్వహించడానికి. సారవకోట బొంతు లిఫ్ట్ ఇరిగేషన్ మనం చేయిస్తున్నాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు రైతులకి సంబంధించినటువంటివి ఈ జిల్లాకి అభివృద్ధి ప్రగతిలో నిర్వహించడానికి. ఆ రోజు ఉన్నప్పుడు ఏ రకంగా భుజం మీద చేయవేసి బలాన్ని ఇచ్చారో అదే బలాన్ని పైనటువంటి ఎర్రన్నాయుడు గారు ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా ఈ రోజు ఇవ్వాలని ఆ పైనటువంటి ఎర్రన్నాయుడు గారిని మరొకసారి కోరుకుంటూ మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఏ ఒక్కరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఏ సర్వేలో ఈ రోజు చూసుకున్నా సరే తెలుగుదేశం పార్టీ 150కి పైగా సీట్లు గెలుస్తుంది. కానీ మనం ఓవర్ కాన్ఫిడెన్స్ తో పోకుండా మన తాలూకా ప్రయత్నం మనం చేయాలి. ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి గడపకి వెళ్ళాలి, ప్రతి ఒక్క ఓటర్ని కూడా మనం టచ్ చేసుకొని అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటైనా వేరే పార్టీ తాలూకా ఓటైనా సరే తెలుగుదేశం పార్టీ వైపు ఏ రకంగా ఆకర్షించుకోవాలనే ఆలోచనతో ప్రతి ఒక్క కార్యకర్త కూడా పనిచేయండి. అది మనకి మంచి జరుగుతుంది. ఎన్నికల్లో మన మెజారిటీ కూడా పెరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. గెలుపు ఖాయమైంది. మెజారిటీల కోసం మనం అందరం కూడా గట్టిగా పాటుపడదాం. చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మనం అందరం కూడా మంచి మెజారిటీలు సాధించుకొని చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెడితే రేపు భవిష్యత్తులో శ్రీకాకుళం జిల్లాకి మరింత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుందన్నటువంటి ఆలోచనతో కార్యకర్తలు అందరూ కూడా ఈ 25 రోజులు మరొక దృష్టి పెట్టుకోవద్దు, మరొక వ్యాపకం పెట్టుకోవద్దు, మన పార్టీని మనం గెలిపించుకోవాలనే ఏకైక ఆలోచనతో ముందు కొనసాగండి. మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేయడానికి, అండదండలు అందించడానికి వేదిక మీద ఉన్నటువంటి నాయకులు మేమందరం కూడా మీతో పాటు కృషి చేస్తామని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. చిన్న వయసులోనే ఎంపీగా అయినటువంటి నాకు నిరంతరం మీరందరూ కూడా ప్రోత్సహించారు, సహకరించారు. ఈరోజు దేశ స్థాయిలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు శ్రీకాకుళం జిల్లాకి నేను తీసుకొని రాగలిగానంటే నా ధైర్యం, నా కార్యకర్తలు, శ్రీకాకుళం జిల్లా ప్రజలే అనేది మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ అవకాశం ఇవ్వండి. ఇంకా పోరాడాలనేటటువంటి తపన ఉంది. ఇంకా జిల్లా కోసం ఇంకా శ్రమించాలని, ఇంకా ఎన్నెన్నో ఉద్యమాలు చేసి ఈ జిల్లాని ఉన్నతమైనటువంటి స్థానంలో నిలపాలనేటటువంటి తపన నాలో ఉంది. కాబట్టి మళ్ళీ మీరందరూ కూడా నాకు కూడా అవకాశం ఇవ్వాలని ఈ వేదిక ద్వారా మా సిగ్గోలు ప్రజలకు అందరికీ కూడా మరొక్కసారి విన్నపం చేసుకుంటూ మీరందరూ కూడా నిరంతరం ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. నాతో పాటు మీరందరూ కూడా చెప్పాలి,
ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా అదిరిపోయేలా ప్రతి ఒక్కరు కూడా మన నినాదంతో ముందుకు రావాలి. రా కదలి రా, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ ఎర్రన్న, జోహార్ ఎర్రన్న, జోహార్ ఎర్రన్న. పదవుల గురించి పార్టీలు మారుతున్న నాయకులను చూస్తున్న రోజుల్లో కేంద్ర మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలిపెట్టి పదవి కన్నా పార్టీ సిద్ధాంతమే మిన్నా అని తెలుగువాడి పౌరుషాన్ని మోడీ గారి చెంప చెల్లుమనిపించేలా నిరూపించి పేరులోనే కాదు పనిలో కూడా రారాజనే నిరూపించుకున్న మన ప్రీతమ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. మనమందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సమయం సమయానికి వస్తాయి, దానికి ఒక అందం ఉంటుంది. అభివృద్ధి చూపించి, సంక్షేమం చూపించి తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఈ రాజకీయ వ్యవస్థ, తెలుగు వాళ్ళ కోసం స్థాపించిన ఈ రాజకీయ వ్యవస్థ, మన ఆత్మగౌరవం కోసం స్థాపించబడిన ఈ రాజకీయ వ్యవస్థ ఇవాళ ఆత్మస్థైర్యంతో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ముందని వెళ్ళి ఈ 5 సంవత్సరాల్లో దగ్గర దగ్గర 725 అవార్డ్స్ మన రాష్ట్రానికి రావడం మనమందరం అనుభవించాం. ఈ గుర్తింపులు ఎందుకు వచ్చాయని మనం కొంచెం ఆలోచించినట్లయితే మనమందరు కలిసికట్టుగా పని చేయగలుగుతున్నామో, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం త్యాగాలు చేస్తున్నారు, ఫలితం ఈ అవార్డ్స్. 250 దగ్గర దగ్గర అవార్డ్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన, అక్కడ బీజేపీ పార్టీ మాత్రం బోనస్ గా మనకి జీవీఎల్ఎన్ ని పంపించారు. ఒకటే తిట్లు తిట్లు తిట్లు. దేశంలో ఆంధ్రప్రదేశ్ భాగమని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దేశ అభివృద్ధిలో హక్కు ఉందని విషయము అశాస్త్రీయంగా విడగొట్టిన జాతీయ పార్టీలకి ఒక బాధ్యత ఉందని మనం అందరికీ చెప్తా వచ్చాము. ఈ ఎన్నికల్లో రుజువు చేయవలసిన అవసరం మళ్ళీ ఉంది. 150+ సీట్లు మన రాష్ట్రంలో, 25 పార్లమెంట్ సభ్యులు తెలుగుదేశం పార్టీ వాళ్ళని చందించితే, మీరు అవకాశం ఇస్తే మనకి హామీలన్నీ ఖచ్చితంగా అమలవుతాయి. లేకపోతే హామీలు హామీలుగానే మిగిలిపోతాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు బాధ్యత వ్యవహరిస్తారు. మీరు పోటీ చేస్తే రెండవచ్చు, మీరు గెలవచ్చు, ఓడిపోవచ్చు. మీరు గెలిస్తే ప్రజాప్రతినిధి అవుతారు, అధికార పక్షంలో ఉండవచ్చు, ప్రతిపక్షంలో ఉండవచ్చు. కానీ ఎటు ఉన్నా ప్రతిపక్ష నాయకులుగా బాధ్యతతో వ్యవహరించాలి.
మేము ఏం చూస్తున్నాం ఈనాడు? మీరు ఎంపిక చేసిన ప్రతిపక్ష నాయకుడు శాసన సభకే వెళ్ళాడట. లోక్సభ సభ్యులు మీ సమస్యలు మన సమస్యల గురించి అసలు చర్చించే తీరు ఉండదు. వారు కూడా రాజీనామా చేసి బయట పారిపోతారు. రాజ్యసభ సభ్యులు మాత్రం ఉండిపోతారు. ఉడిగం చేసే మనుషులు కావాలి. లేకపోతే నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలకు ఇచ్చిన హామీ ఆ ఎన్నికల్లో ఏంటంటే, ఈ ఆర్థిక నేరస్తులందరి కేసులు ఒక్క సంవత్సరంలో పూర్తి చేస్తాను, శిక్షిస్తానని ఆ హామీ దేశానికి ఇచ్చి ఏమైందని నేను అడుగుతా ఉన్నాను. 43,000 కోట్ల రూపాయలు దొంగతనానికి పట్టుబడి జైల్లో ఉన్న నేరస్తుడు బెయిల్పై బయట వచ్చి నేను మన నాయకులు వస్తున్నారా, మీ ఉత్సాహం చూస్తే మన నాయకుల్లో ఉత్సాహం పెంచి మీరు ఇక్కడ శ్రీకాకుళం నుంచి ఈ ఎన్నికల్లో పంపిస్తారని నమ్ముతూ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జన్మభూమి, జై హింద్. శ్రీకాకుళం సీనియర్ మాజీ ఎమ్మెల్యే గారు గుండె అప్పసున్నారని గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఒకే విషయం చెప్తా. ఆనాడు ఎన్టీ రామారావు గారు ఒకే విషయం మాకు చెప్పేవాళ్ళు, తెలుగుదేశం పార్టీ అంటే గౌరవం కావాలి, నాయకుడైనా కార్యకర్త అయినా ప్రజలతో గౌరవించబడాలి అన్నటువంటి విధానం ఉన్నటువంటి వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు. ఈనాడు సర్వసాధారణమైన కార్యకర్తగా ఉన్నా ఈనాడు మీరు చూస్తుంటే మాకున్న గౌరవం చూసేటప్పుడు నాకు అనిపిస్తుంది ఆనాడు ఎన్టీ రామారావు గారు చెప్పినటువంటి సూక్తి. మీ అంతా కార్యకర్తలు, మీ అందరికీ ప్రోగ్రామ్స్ తెలుసు. ఈవేళ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది నాగరికత, ప్రపంచంలో నాగరికతని మనం కాపాడుకోవాలి. మళ్ళీ అటవీ విధానాలు రాకూడదు అన్నటువంటి మన తాలూకా ఆలోచన. ఆటవిక చర్య లేని ప్రభుత్వాలు రావాలి అనుకునేటప్పుడు మనం చంద్రబాబు నాయకత్వాన్ని మన అన్ని విధాల సహకారం చేయవలసినటువంటి అవసరం వచ్చింది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు ఆనాడు కాంగ్రెస్ ఉండేటప్పుడు మన తాలూకా ఇక్కడ పోటీ చేసినటువంటి వ్యక్తి ధర్మాన ప్రసాద్ చెప్పారు, రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలో అతి అవినీతి పరుడు జగన్ మోహన్ రెడ్డి అన్నటువంటిది. ఈనాడు మళ్ళీ ఆ జగన్మోహన్ రెడ్డి పంచలో చేరి పోటీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి విషయం మనం చూస్తే మనందరికీ ఏమనిపిస్తుంది అంటే, అవినీతి అన్నది సమాజం యాక్సెప్ట్ చేయదు. అటువంటి పరిస్థితుల్లో నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఖచ్చితంగా మనం గెలుస్తాం, అన్ని సీట్లు మనం గెలుస్తాం. అయితే కార్యకర్తలుగా మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి, మన విధానాలన్నీ మనం చెప్పాలి. ఈరోజు ప్రజలందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చేశారు అన్నటువంటి విషయాన్ని మనందరికీ తెలిసిన సందర్భంలో నేను ఒకటే చెప్తున్నాను, మనం అందరం కలిసికట్టుగా చంద్రబాబు నాయకత్వాన్ని బలపరుస్తూ ఈనాడు మన రాష్ట్రంలో మన పార్టీ అన్ని విధాలా గెలిచేటట్లు ప్రయత్నం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తూ నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. మరి కొద్ది నిమిషాల్లో మన ప్రీతమ ముఖ్యమంత్రి ఈ ప్రాంగణానికి విచ్చేస్తున్నారు. దయచేసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ క్రమశిక్షణతో మీ కేరింతలతో ఆయనకు ఉత్సాహాన్ని నింపించేలా వెల్కమ్ చేస్తారని ఆశిస్తున్నాను.
నవ్యాంధ్ర నిర్మాత, రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దుతున్న నిత్య శ్రామికులు, మన ముఖ్యమంత్రి స్థానానికి రాష్ట్రంలో దేశంలో అంతర్జాతీయంగా ఒక తెలుగువాడికి ఒక గౌరవం తెచ్చిపెట్టిన వ్యక్తి, మన రాష్ట్ర అభివృద్ధి సంక్షేమే తన ఊపిరిగా చేసుకుని వయసుతో పాటు తన శక్తిని కూడా పెంచుకుంటూ మన రాష్ట్రానికి దారపోస్తూ అన్నింటా తానే ఇటు పార్టీని రాష్ట్రాన్ని ముందుకు నడుపుతూ 2019 ఎన్నికలతో రాష్ట్రంలో ఒక సువర్ణ అధ్యాయం లిఖించడానికి మన ముందుకి మరికొద్ది క్షణాల్లో విచ్చేస్తున్న మనందరి ప్రీతమ నాయకులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరఫున ఆహ్వానం పలుకుతున్నాం. Thank you.
తెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. గడ్డం గడ్డెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. సూర్యునిలాగా చీకటి చేర్చి చంద్రునిలాగా వెన్నెలనిచ్చి అందరికీ అభివృద్ధిని తెస్తాడే చంద్రబాబు నాయుడే. ఒకే ఒక్క నాయకుడే, గడ్డం గడ్డెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. దేశంలోని సీఎం అంతా దేశు చంద్రబాబు అంటే, కేంద్రంలోని నేతలంతా అవార్డిచ్చి అభినందిస్తే అన్ని రంగాలందు మార్పులెన్నో తెచ్చాడే. ఉద్యోగాలకి వ్యాపారాలకి వృద్ధిని ఇచ్చాడే. ప్రపంచ పటాన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా చూపాడే చంద్రబాబు నాయుడే. ఒకే ఒక్క నాయకుడే, గడ్డం గడ్డెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. చక్రం తిప్పుతాడే సంపదకే తన సృష్టికర్త అయి, సమాజ సేవా కార్యకర్త అయి, ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అయి, అవినీతి పై అగ్గి పిడుగు అయి, అనుభవం ఉన్న సీఎం గా ప్రోగ్రెస్ చేస్తాడే. ఆంధ్ర ఆంధ్ర అంటూ కలవరించేలా చేస్తాడే. మీ ఇంట్లో మీ పెద్ద కొడుకు అయి ఉంటానని నిరూపించాడే చంద్రబాబు నాయుడే. ఒకే ఒక్క నాయకుడే, గడ్డం గడ్డెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర మంత్రివర్యులు, శ్రీ కళా వెంకట్రావు గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మన పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి వర్యులు మన నారా చంద్రబాబు నాయుడు గారు వేదికను అలంకరించిన మిగతా పెద్దలకు, సహచరులకు, సోదరులారా, సోదరిమణులారా, పత్రికా ప్రతినిధులారా, అందరికీ నా నమస్కారాలు. మీ ఉత్సాహం, ఆనందం, ఉద్వేగం చూస్తుంటే జిల్లాలో 10 సీట్లు కూడా మీ అందరి కృషి వలన చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇవ్వబోతున్నారని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను.
ఇవాలే. ఎప్పుడు కూడా ఎవరు కూడా చేయలేనటువంటి పనులు ప్రతి కార్యకర్తతో 53 రోజుల నుంచి 35,000 నుంచి 50,000 వరకు కూడా ఉదయం గంట సేపు మాట్లాడి మిమ్మల్ని అందరినీ ఉత్సాహపరిచి మనం చేసేటటువంటి ప్రభుత్వ పరంగా చేసినటువంటి కార్యక్రమాలని సుశిక్షితులైనటువంటి సైనికుల్లా మీరందరూ ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలని మరి వాటి అన్నిటి కూడా చెప్పుతూ మీతో పాటు నడిచినటువంటి ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ఏ దేశంలోనైనా మన దేశంలో ఉండేటటువంటి 28 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి కానీ మన దేశ ప్రధాని కానీ ఎవరూ చేయలేనటువంటి పని సుక్షిక్షితులైనటువంటి సైనికులు 60 లక్షల మంది ఎవరైతే ఉన్నారో మీ అందరిలో ముఖ్యమైనటువంటి వాళ్ళతో రోజు మాట్లాడేటటువంటి దేశ నాయకుడు ప్రపంచ నాయకుడు చరిత్రలో ఎవరైనా ఉన్నారో అంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. కార్యకర్తను గుర్తించినటువంటి పార్టీ, పార్టీ కార్యకర్తల్ని ముందుకు నడిపించినటువంటి పార్టీ, కార్యకర్తలే నా సర్వస్వం అనేటటువంటి నాయకుడు ఈ దేశంలో మన నాయకుడే అని చెప్పి మీకు అందరికీ మరొకసారి మనవి చేస్తున్నాను. మన జిల్లాలో స్వాతంత్రం వచ్చింది, అనేక ప్రభుత్వాలు వచ్చాయి, అనేక ముఖ్యమంత్రులు వచ్చారు. ఎప్పుడైనా తోటపల్లి పూర్తయిందా? నాగావళి ఆధునీకరణ, తోటపల్లి ఆధునీకరణ వచ్చిందా? మరి 30-40 ఏళ్ళ నుంచి అనుకుండేటటువంటి నారాయణపురం ఆధునీకరణ వచ్చిందా? ఈరోజు 134 కోట్లతో వచ్చింది, అది 192 కోట్లతో వచ్చింది. తోటపల్లి 250 కోట్లతో ఒకే సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి అదే మాట మీద తనే ఫౌండేషన్ వేస్తూ దాన్ని పూర్తి చేసి మరి అతనే ఓపెన్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఈ దేశంలో ఒక్క తోటపల్లే అది చంద్రబాబు నాయుడు గారికే చెందుతుందని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. అలాగే వంశధార, మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి చూసుకుంటున్నాం, ఎప్పుడు అలా నడుస్తూనే ఉంది నత్త నడక. అలాంటి వంశధారాన్ని పరుగులు పెట్టించినటువంటి పార్టీ నాయకుడు ఈ రోజున వంశధారలో మరి హీరమండలం దగ్గర 24 సంవత్సరాల నుంచి ఉంటే దాన్ని కూడా పూర్తి చేసి ఒక కొలిక్కి తీసుకొచ్చినటువంటి మహాత్ముడు అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు. మరి అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మన జిల్లా తరఫున ఆయనకి స్వాగతం పలుకుతూ అదేవిధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిగా మనందరం చేసిన తర్వాత, ప్రజలందరూ అవకాశం ఇచ్చిన తర్వాత విజయవాడలో బస్సులో పడుకొని బస్సులోనే కూర్చొని బస్సులోనే సంతకాలు పెట్టి ఈ రోజున మీరందరూ పోలవరం వెళ్తున్నారు. అదేవిధంగా పోలవరం వెళ్ళేటప్పుడు విజయవాడకి వెళ్ళేటప్పుడు అమరావతి చూస్తున్నారు, టీవీల్లో చూస్తున్నారు, మన అసెంబ్లీలో మనం అసెంబ్లీ పెట్టుకున్నాం, అదేవిధంగా మన సెక్రటేరియట్లో మనం కూర్చున్నాం. ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి రాజధాని ఈ రోజున అమరావతి తయారవుతుంది. అదేవిధంగా ఐఐఎంలు, ఐఐటీలు, 3IIT లు మరి ప్రపంచంలో ఉండేటటువంటి ఉన్నతమైనటువంటి మెడికల్ ఫెసిలిటీస్ వీటన్నిటిని కూడా మన రాష్ట్రానికి తీసుకొస్తూ ముందుకు తీసుకెళ్తుండేటటువంటి మన ముఖ్యమంత్రి గారు, మన పార్టీ ప్రెసిడెంట్ గారు. ఈరోజు మన అందరం యుద్ధరంగానికి వెళ్తున్నాం. మనకేం కావాలి? మనకు కావలసిందంతా ఒకటే, యుద్ధంలో విజయం. అందుకే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి మరి ప్రజా సమస్యల కోసం ఈ రాష్ట్రంలో కొనసాగుతుండేటటువంటి సంక్షేమ పథకాల కోసం ఈరోజు సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా ఈ రాష్ట్ర అభివృద్ధి ఇప్పుడు ఏదైతే చేపట్టారో ఇది పూర్తిగా రాజధాని పోలవరం, మిగతా అన్ని కార్యక్రమాలు కూడా ముందుకు వెళ్లాలన్నా ఈ సంక్షేమ కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కొనసాగాలి, ఇంకా ఎక్కువగా కావాలి అన్నా మనకేం కావాలి?
చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఏం కావాలి ఈ పక్క నుంచి మనకేం కావాలి, ఆ వెనక నుంచి మనకేం కావాలి, ఈ పక్క నుంచి మనకేం కావాలి, మన గుర్తు ఎన్టీఆర్. అందరికీ నమస్కారం. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ దేశంలోనే రాష్ట్రానికి పేరు తీసుకొచ్చి అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో విడిపోయినటువంటి రాష్ట్రమైన బస్సులో కూర్చొని మనందరినీ కూడా తలెత్తుకుని ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ప్రపంచంలో ఉన్నతమైనటువంటి రాజధాని, అదేవిధంగా ఉన్నతమైనటువంటి అతి ఉపయోగకరమైనటువంటి పోలవరం, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే 1,55,00,000 మందికి ఈ మధ్యనే 25,00,000 రూపాయలతో కార్యక్రమాలు ఏవైతే వచ్చాయో ఇవన్నీ కొనసాగాలి అని అంటే మనకి ఇచ్చేవాళ్ళే కావాలి, చేసే ఆయనే కావాలి తప్ప చెప్పేవాళ్ళు వద్దు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేసుకుంటూ చంద్రబాబు నాయుడికి థ్యాంక్ యూ. నమస్కారం. నవ్యాంధ్ర నిర్మాత, నిత్య శ్రామికుడు, రాష్ట్రం మొట్టమొదటి ఆదాయంలో ఒక అన్నదమ్ముళ్ళ 94,00,000 మంది డ్వాక్రా మహిళలకి తన ఆదాయంలో మొట్టమొదటి ఆదాయాన్ని పంచిచ్చిన చంద్రన్న గారిని మరి ఈనాటి కార్యక్రమాన్ని మాట్లాడవలసిందిగా మనందరి తరఫున సహృదయంతో ఆహ్వానిస్తున్నాము. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? మామూలు హుషారుగా ఉన్నారా? మహా హుషారుగా ఉన్నారా? కసిగా ఉన్నారా? మామూలుగా ఉన్నారా? ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే ప్రతిరోజు నేను టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నాం, కానీ ముఖాముఖిన ఒకసారి మాట్లాడాలని, కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపాలని ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. మొదటిసారి మీరు చూస్తే చాలా ఎలాబరేట్ ఎక్సర్సైజ్ చేశాం. 12-13 రోజులు 25 పార్లమెంట్లు మీతో డీటెయిల్డ్గా చర్చించాను. ఏరియా కోఆర్డినేటర్లతో, ఆ పైనుండే నాయకులందరితో మాట్లాడాను. అదైన తర్వాత నాకు అనిపించింది, ఎవరైతే క్షేత్రస్థాయిలో పార్టీ కోసం త్యాగాలు చేసే మీతో మాట్లాడాలి, బూత్ కమిటీ కన్వీనర్స్తో, సేవామిత్రతో మాట్లాడాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. జిల్లాకు ఒక రోజు పెట్టుకుని, ఒక్కొక్క మీటింగ్ పెట్టుకుని 4 రోజుల్లో యుద్ధం చేసే సైనికులు మీరే, మిమ్మల్ని సమాయత్తం చేయాలి. సైనికులు ఎట్టయితే శిక్షణ ఇస్తున్నామో మా తమ్ముళ్ళకి ధైర్యం ఇస్తే ఏ యుద్ధమైనా సునాయాసంగా జయించే శక్తి మా తమ్ముళ్ళకే ఉంది, ఈ సైన్యానికే ఉంది. నేను అడుగుతున్నా మిమ్మల్ందరినీ, మనము తప్ప ఓటు అడిగే అధికారం ఎవరికైనా ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక పక్క మీరు చూస్తే నరేంద్ర మోడీ, ఇంకొక పక్క కేసీఆర్, ఇంకొక పక్క జగన్మోహన్ రెడ్డి, కోడి కత్తి. మీ దగ్గర కోడి కత్తి కాక అనే మాట మాట్లాడకపోతే మీరు ఒప్పుకునేట్టుగా లేరు. ఆ పరిస్థితికి వచ్చింది. నిన్న ఈరోజు ఇంకో డ్రామా కూడా చూశారు, మీరంతా చూసారా తమ్ముళ్ళు? ఎక్కడన్నా ప్రపంచంలో మీరు ఎవరన్నా చేయగలుగుతారే మారికి మీకు ధైర్యం ఉందా? ఇంత నీచంగా మనం ప్రవర్తిస్తామా? ఓసారి బాధేస్తుంది. నిన్న జరిగిన సంఘటన ఒకసారి మనం నెమరేసుకోవాలి. 5:30 గంటలకు పిఏ వెళతాడు ఇంటికి, వివేకానందరెడ్డి గారింటికి.
ఆయన లేడు, తలుపు కొడితే లేలేదని ఆయన ఫోన్ చేసి అక్కడే కసోపు కూర్చొని పేపర్ చదువుకుంటాడు. తర్వాత పని మనిషి వస్తుంది. వచ్చిన తర్వాత పని మనిషి ఇంకా లేలేదంటే, తలుపు కొట్టిన ఆయన తలుపు తీయలేదంటే వాచ్మెన్ కూడా లేపి వెనక అనిపించి చూస్తారు. అక్కడి నుంచి నేరుగా వెనక తలుపు తెరిచి ఉంటుంది, నేరుగా లోపలికి వెళతారు. బెడ్రూమ్లో కాకుండా బాత్రూంలో పడిపోయి హెవీ బ్లీడింగ్ ఉంటుంది. అది చూసిన తర్వాత నాడి బట్టి చూసి చనిపోయాడని నిర్ధారణకు వస్తారు. నిర్ధారణకు వచ్చి ఆయన భార్యకు ఫోన్ చేస్తారు, తమ్ముళ్ళు కూర్చోండి మా కూర్చోండి, ఏం కాదు కూర్చోండి, వాళ్ళు కూర్చుంటారు. ఆయన భార్యకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసిన తర్వాత అల్లుడు గుండుకొని ఇక్కడ అనుమానాలు ఉన్నాయి, మీరే దెబ్బలు తగిలాయంటున్నారు, పోలీస్ కంప్లైంట్ ఇప్పుడు కూడా వింటారు. మీరు చూడండి, 9:15 వరకు సాక్షిలో న్యూస్ వేస్తారు, హార్ట్ అటాక్తో చనిపోయారు, వైఎస్ కుటుంబంలో మహా ఒక బాధాకరమైన సంఘటన వేసుకుంటారు. 6:30-6:40 పోలీసులకు ఫోన్ చేస్తారు. పోలీసులు అక్కడికి వెళ్లే లోపల డెడ్ బాడీని తీసుకొచ్చి బెడ్రూమ్లో పెడతారు. రూమ్ అంతా రక్తం ఉంటే అన్ని కడిగేస్తారు. నేను అడుగుతున్న తమ్ముళ్ళు, మీరెవరైనా సరే మీ ఇంట్లో మర్డర్ జరిగితే దాన్ని హార్ట్ అటాక్ అని చిత్రీకరించే ధైర్యం మీకుందా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను. ఏం తమ్ముడు మీకు ఎవరికైనా ధైర్యం ఉందా? ఏం తమ్ముళ్ళు మీకు ఎవరికైనా ధైర్యం ఉందా? నెత్తిన దెబ్బలు చూశారు, దారుణమైనటువంటి ఆయుధాలు వాడారు, మెదడు కూడా బయట వచ్చింది. ఆ పిఐ ఇచ్చిన రిపోర్ట్లోనే 2 లీటర్ల బ్లడ్ రక్తం ఆ రూమ్ లో పడిపోయిందని చెప్తారు. అలాంటి సమయంలో మీరు ఎవరైనా సాక్ష్యాధారాలు లేకుండా చేయడానికి సాహసం చేసే ధైర్యం మీకు ఎవరికైనా ఉందా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. రూమ్ అంతా కడిగేస్తారు, బెడ్షీట్లు మార్చేస్తారు. అదే సమయంలో ప్రపంచానికి అంతటికీ హార్ట్ అటాక్తో చనిపోయారని చెప్పి నమ్మ పలుకుతారు. సిఐ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇమీడియట్ గా డెడ్ బాడీని తీసుకుని హాస్పిటల్ తీసుకెళ్తారు. ఎప్పుడు కూడా ఏదైనా ఒక నేరం జరిగితే ఆ సీన్ ఎవరు మార్చడానికి వీలు లేదు, పంచనామా చేయాలి, ఫారెన్సిక్ ఎవిడెన్స్ అంతా పెట్టుకోవాలి, వేలి ముద్రలు కానీ వస్తువులు కానీ ఎక్కడికక్కడ ఉండి ఎవరు దాన్ని టచ్ చేశారు, ఎవరు వచ్చారు, అన్ని చేస్తారు. అలాంటిది నేరుగా హాస్పిటల్ తీసుకుపోతే హాస్పిటల్లో ఇన్వెస్ట్ ఏదైతే జరిగిందో, పోస్ట్ మార్టం జరిగిందో, ఆ సమయంలో ఇంత పెద్ద దెబ్బలు తగిలాయి, ఇది హత్య తప్ప ఇంకోటి కాదని చాలా డీటెయిల్గా మర్డర్ కేసు కింద చెప్తారు. అప్పటి వరకు గమ్మున్న వ్యక్తులు మన మీద ఆరోపణ చేస్తారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎంత దుర్మార్గులో వీళ్ళ చిన్నాన్న, సొంత చిన్నాన్న చనిపోతే సాక్ష్యాధారాలు కూడా లేకుండా చేసి వ్యక్తుల్ని సమాజంలో ఏమనాల తమ్ముళ్ళు, మీరే ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఏమంటారు మీరు, ఇది ఘోరమైన నేరం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా మనం విన్నామా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను. అంటే సాక్ష్యాధారాలు తారుమారు చేసి మర్డర్ కనీసం బయట వాళ్ళు కూడా కాదు, వీళ్ళ చిన్నాన్నే చనిపోతే కనీసం సాక్ష్యాధారాలు కూడా తారుమారు చేసి ఎక్కడ దొరకకుండా చేసి హార్ట్ అటాక్తో చనిపోతారని, చనిపోయాడని బయట ప్రపంచానికి నమ్మించాలని ప్రయత్నం చేశారు. హాస్పిటల్ పైన మొత్తం సాక్ష్యాలతో ఇస్తే అక్కడి నుంచి పోలీసుల పైన ఎదురుదాడి చేస్తారు, మన మీద ఎదురుదాడి చేస్తారు. వాళ్ళ ఇంట్లో మనం పోయి
సాక్ష్యాలు తారుమారు చేసినట్టు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఈరోజు ఇంత దారుణం చేసిన వాళ్ళు రేపు ఒక్క సీటు ఓటేస్తే వీళ్ళు మీ మనల్ని బతకనిస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. సాయంత్రానికి మళ్ళా ఒక లెటర్ ఇస్తారు. ఆ లెటర్ ఏంటి? డ్రైవర్ ఆలస్యంగా వస్తున్నాడు మందలిస్తే ముందు రమ్మంటే ఆయన కోపం వచ్చి చంపబోతున్నాడు. నేను ఆ చంపే సమయంలో ఈ లెటర్ రాశాను, మళ్ళీ ఒక లెటర్ రాస్తారు. ఇవన్నీ కూడా ఒక డిటెక్టివ్ నవల్లో ఏం జరిగిందో ఆ వారికి కనపడిస్తా ఉంది. మనకు చాలా దారుణంగా ఉంది. ఈరోజు మళ్ళా గవర్నర్ దగ్గరికి వెళ్తాడు, సిబిఐ ఎంక్వైరీ కావాలంటాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీ ఇంట్లో ఎవరు సాక్ష్యాల్ని తారుమారు చేయాలనుకున్నారు? ఆ ధారలో తారుమారు చేయాలనుకున్నారు? బాత్రూంలో చనిపోయిన వ్యక్తిని బెడ్రూమ్లోకి ఎవరు తీసుకొచ్చారు? అందులో రక్తాన్ని మొత్తం ఎవరు కడిగారు? ఎందుకు హత్యని హార్ట్ ఫెయిల్యూర్ కింద చూపించారో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. 8 గంటలకు పిఏ కంప్లైంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఆయన చనిపోయాడు. అది కాకుండా దెబ్బలు తగిలాయి, అనుమానాస్పదలో ఆయన చనిపోయాడని పిఏ కంప్లైంట్ ఇస్తే 9 బావుకు కూడా మీరు ఇది ఆ కుటుంబంలో విషాదం, హార్ట్ అటాక్ తో చనిపోయారని మీరు చెప్పే పరిస్థితికి వచ్చింది. ఆ కుటుంబంలో అందరూ పోలీసులే చెప్పారు మీరు ఎవరేం పట్టించుకోవాల్సిన పని లేదు, ఆయన చనిపోయింది హార్ట్ ఫెయిల్యూర్ తో చనిపోయాడని అందరికి చెప్పే పరిస్థితికి వచ్చారు. అంత దాచిపెట్టిన వ్యక్తులు ఈరోజు మళ్లీ కొత్త డ్రామాలు ఆడుతున్నారని సిబిఐ కావాలంటున్నారంటే అక్కడ నరేంద్ర మోడీ ఉన్నాడు, సిబిఐఏసే మిమ్మల్ని రక్షించుకోవాలని తప్పుడు వ్యవహారంతో మీరు ప్రవర్తిస్తున్నారు తప్ప ముందు 5 కోట్ల ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా చనిపోయాడు? ఇంట్లో రక్తాన్ని ఎందుకు కడిగారు? ఎందుకు హత్యని హార్ట్ ఫెయిల్యూర్ గా చిత్రీకరించారో జగన్మోహన్ రెడ్డి, ఆ కుటుంబం ఈ రాష్ట్రానికి చెప్పాలని మీ అందరి తరఫున డిమాండ్ చేస్తున్నాను తమ్ముళ్ళు, మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎవరైనా నమ్మతారా ఇది హార్ట్ ఫెయిల్యూర్ అంటే? తల పగిలిపోయి హార్ట్ అటాక్ వస్తే తలలో రక్తం వస్తుందా తమ్ముళ్ళు? హార్ట్ అటాక్ వస్తే ఎక్కడి దగ్గర వచ్చినా కత్తిపోట్లు ఉంటాయా తమ్ముళ్ళు? ఎవరికి చెప్తారు ఇవన్నీ? 5:30 నుంచి 9 గంటల వరకు 9:15 వరకు డ్రామాలు ఆడారు. వాళ్ళ ఉద్దేశం పోస్ట్ మార్టం కూడా పోకుండా తప్పుడు సమాచారం ఇచ్చి ఇమ్మీడియట్ గా ఈ కేసుని అక్సెప్ట్ చేయాలనుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళ అల్లుడు చెప్పిన తర్వాత, కంప్లైంట్ వచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ ఆధారంగా పోస్ట్ మార్టం చేస్తే వీళ్ళ బండారం మొత్తం బయటపడే పరిస్థితి వచ్చింది. ఇలాంటి దుర్మార్గులు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి వాళ్ళు కానీ ఈ రాష్ట్రంలో రూలింగ్ పార్టీగా తమ్ముళ్ళు ప్రతిపక్షంలో ఉండడం కూడా మనందరి దౌర్భాగ్యం అని మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలి, 5 కోట్ల మంది ఆలోచించాలి. మొన్నే మనం చూసాం ఫామ్ 7 పెట్టారు. ఏం తమ్ముళ్ళు మీ ఓట్లన్నీ సరిగా ఉన్నాయా చెక్ చేసుకున్నారా మీరంతా? 9 లక్షల ఓట్లు తీసేయాలనుకున్నారు. ఎవరు పెట్టారు? ఆ బీహార్ నుంచి ఇంకొక ఆయన వచ్చాడు పీకే, చాలా తెలివైన వాడు, పెద్ద డెకాయిట్ గా కనపడొస్తున్నాడు నాకు ఆయన. 9 లక్షల ఓట్లు సైబర్ క్రైమ్ ద్వారా వేరే వాళ్ళ పేర్లు పెట్టి కొంతమంది వాళ్ళ కార్యకర్తలు కలిసి ఓట్లు తీసేయాలనుకున్నారు. సరైన సమయంలో మనం కనుక్కున్నాం, పట్టుబడ్డారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, వదిలిపెట్టద్దండి. ఎవడైతే తప్పు చేశాడో, ఫామ్ 7 ఉపయోగించాడో వాళ్ళందరూ తప్పకుండా జైలుకు పోయే వరకు వదిలిపెట్టద్దని కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన మొన్నే చూశారు ఈడీ
ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పనిచేస్తారో చూశారు. ఇందుజా నుంచి 100 ఎకరాలు భూమి వాళ్ళ నాయన సీఎంగా ఉన్నప్పుడు ఆ భూమి వాళ్ళకు పర్మిషన్ ఇవ్వాలి, దానిపైన 10 ఎకరాల భూమి ఈయనకి ఇచ్చినగా రాసుకున్నారు. డబ్బులు కూడా వాళ్లే ఇచ్చారు, వేరే కంపెనీకి ఇచ్చారు, అక్కడి నుంచి షెల్ కంపెనీ తీసుకెళ్లారు, మళ్ళీ ఒరిజినల్ కంపెనీ తీసుకొచ్చారు, అక్కడి నుంచి మళ్ళీ హిందూజాకి ఇచ్చే పరిస్థితి వచ్చారు. డబ్బులు వాళ్ళదే, మళ్ళా ఆ డబ్బులు వాళ్ళకే వెళ్తుంది, భూమి మాత్రం ఈయనకు వస్తుంది. అంత తెలివైన వాడు. ఇలాంటి తప్పుడు లెక్కలు రాయడం మీకు ఎవరికైనా తెలుసా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మనం చేయలేం, మనం ఒక నీతిగా ఉంటాం, నిజాయితీగా ఉంటాం, పద్ధతి ప్రకారం ఉంటాం. ఇలాంటి పనులు చేసే పరిస్థితికి వచ్చాడు. ఆ మధ్య తెలంగాణ ప్రభుత్వం మన డేటా దొంగిలిస్తారు, ఏమనాలో నాకు అర్థం కాలేదు. ఈ కేసీఆర్ మీతో సమానంగా ఇక్కడ కూర్చున్నవాడే నా దగ్గర పనిచేసిన వాడు తప్ప ఇంకోటి కాదు, అవునా కాదా? మన మీటింగ్ లో ఇక్కడ కూర్చున్న లీడర్స్ సమానంగా ఇంకా మన వాళ్ళు అశోక్ గారు కానీ వీళ్ళంతా ముందుంటే కళా వెంకటరావు గారు ఉంటే ఆయన వెనక బెంచుల్లో కూర్చున్న వ్యక్తి ఇప్పుడు మన మీద పెత్తనం చేస్తానంటున్నాడు. కబద్దారు వదిలిపెట్టే సమస్య లేదు, మా ఆత్మ గౌరవాన్ని మేము కాపాడుకుంటాం తప్ప ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే వదిలిపెట్టమని మరొకసారి ఈ శ్రీకాకుళంలో మీ అందరి తరపున హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు తిరుపతికి వెళ్ళాను, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను. మనకు ఒక సాంప్రదాయం, ముందు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని అక్కడ మీటింగ్ పెట్టి నేరుగా శ్రీకాకుళం వచ్చాను. శ్రీకాకుళం మన రాష్ట్రానికి మంచి, మామూలుగా వాస్తు రూపేణ ఏ పని ప్రారంభించినా శ్రీకాకుళంతో ప్రారంభిస్తే అది డెఫినెట్ గా జయప్రదం. మన శ్రీకాకుళం చూసిన తర్వాతనే మన రాష్ట్రం పేరు కూడా సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అనే పేరు పెట్టుకున్న సూర్యోదయ ఆంధ్రప్రదేశ్. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మా తమ్ముళ్ళ ధైర్యం చూశాను, నేను బాగా ఆలస్యంగా వచ్చాను, మీ పట్టుదల చూస్తా ఉంటే నాకు అనుమానం లేదు. జిల్లాలో 10 సీట్లకు 10 సీట్లు గెలిపించే స్తోమత, ధైర్యం మా కుటుంబ సభ్యులకుంది. తెలుగుదేశం పార్టీ గెలవడం ఒక చారిత్రక అవసరం. ఈరోజు ఇంకొక పక్కన ఒక్క ఓటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే చాలా ఇబ్బందులు పాలవుతాం. వీళ్ళు ప్రతిపక్షంలో ఉండడానికి కూడా అర్హత లేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ప్రజలిచ్చిన ఓట్లను అడ్డం పెట్టుకుని ఈరోజు నేరాలు ఘోరాలు చేసే పరిస్థితికి వచ్చారు. చాలా దుర్మార్గం. ఇక్కడ ఉండే కార్యకర్తల్ని, కుటుంబ సభ్యులు కోరుతున్నా, మీ వల్ల తెలుగుదేశం పార్టీకి ఎంతో గౌరవం వచ్చింది. నాకు గాని మన నాయకుడు ఎన్టీ రామారావు గారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందంటే అది మీ త్యాగ ఫలితం తప్ప ఇంకోటి కాదని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. 82 నుంచి తెలుగుదేశం పార్టీ జెండా మోశారు, భుజాలు అరిగిపోయేట్టుగా మోశారు, కష్టపడ్డారు, ఎన్నో త్యాగాలు చేశారు. కొంతమంది కార్యకర్తలైతే ఆస్తులు అమ్ముకుని పార్టీ కోసం పనిచేశారు, కొంతమంది కార్యకర్తలు జీవితాంతం పనిచేశారు. ఒక్కొక్కసారి మీకు గౌరవం ఇవ్వకపోయినా మీరు పార్టీ కోసం పనిచేశారంటే నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. నేను అందరికీ ఒకటి చెప్తున్నా, దేశంలో ఒక స్ఫూర్తిదాయకమైన కేడర్ ఉన్నారంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీకి సొంతం తప్ప వేరే పార్టీకి లేదు. మీ గౌరవాన్ని పెంచడానికి నేను ఆలోచిస్తున్నా. నా కుటుంబ సభ్యుల కంటే మిన్న మీరు. ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరు చూపించిన చొరవ, అదే మరి మీ వల్ల
ఈ రాష్ట్రం ఎంత అభివృద్ధి అయిందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే కార్యకర్తలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, 5 సంవత్సరాలు రాత్రింబగళ్ళు నేను కష్టపడ్డా, అధికార యంత్రాంగాన్ని కష్టపెట్టా, మీరు సహకరించారు. ఈరోజు దేశంలో 1 రాష్ట్రం ఏదంటే అభివృద్ధిలో మనమేనని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు మీరు ఒకసారి చూస్తే మీ అందరూ కార్యకర్తలు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడూ టెలికాన్ఫరెన్స్ లో మీతో మాట్లాడుతున్నా, ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుంటున్నాం, అందరం ఒకే ఆలోచనతో ముందుకు పోతున్నాం. నా ఆలోచన ఒకటే, నేను మీ దగ్గర చాలా విషయాలు నేర్చుకోవడం, నేర్చుకున్న విషయాలు మళ్ళీ మీకు చెప్పడం, మీరు నేను కలిసి ఒక శక్తివంతమైన పార్టీగా ఒక శక్తివంతమైన రాష్ట్రంగా తయారు చేసే వరకు మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఒక విజన్ తయారు చేసుకున్నాం 1924కి, ఏ పార్టీ కూడా తయారు చేయలేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా తయారు చేయలేదు. 5 ఏళ్ళు మీరు చూశారు, ఈ 5 ఏళ్లలో విభజన సమయంలో చాలా సమస్యలు వచ్చాయి మనందరికీ. ఈ విషయాలు ప్రజల్లో కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకా షెడ్యూల్ 9 అండ్ 10 ఆస్తుల విభజన ఇంకా జరగలేదు. మనకు రావాల్సిన వాటాలు తెలంగాణ నుంచి రాలేదు. ఇంకో పక్క విభజన చట్టంలో ఉండే హామీలు, ప్రత్యేక హోదా మనకింకా రాలా. అయినా కూడా నేను ఒకటి ఆలోచించాను, మీ అందరి సహకారంతో ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో సంక్షేమ కార్యక్రమాలు చేశాం. మీరు ఒకసారి చూస్తే గర్భిణీ స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి ఎవరన్నా చనిపోతే వారికి వీడుకోలు ఇచ్చే వరకు ఈ ప్రభుత్వం వాళ్ళకు అండగా నిలబడ్డాం. మొన్నే మీరు చూశారు, ఆ రోజు నేను పాదయాత్రలో తిరిగినప్పుడు ప్రజల యొక్క సహకారం తీసుకున్నప్పుడు నేను ఒకటే ఆలోచించాను, కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు సరిగా చూసుకోలేకపోయారు వాళ్ళ ఇబ్బందుల వల్ల కానీ ఇంకోటి కానీ. ఆ రోజు ఒక హామీ ఇచ్చాను, ఈ పెద్దవాళ్ళందరికీ కన్న కొడుగ్గా ఉంటాను, పెద్ద కొడుగ్గా ఉంటానని చెప్పి 200 రూపాయలు 2000 రూపాయలు చేసి 10 రెట్లు పెంచి ఒక పెద్ద కొడుగ్గా నెలవారీగా పంపిస్తున్నా. ఇంకొక పక్కన ఆడబిడ్డలకు డాక్రా సంఘాలు నేనే పెట్టాం, ఈరోజు తెలంగాణలో ఉన్నాయి, ఒక పైసా ఇవ్వలేదు. 2 విడతలు ఇచ్చాను, పసుపు కుంకుమ కింద ఇచ్చాను, 10,000 రూపాయలు 10,000 రూపాయలు ఇచ్చాను. నాకు 1 కోటి మంది ఆడబిడ్డలున్నారు, చెల్లెళ్ళున్నారు, తమ్ముళ్ళు, మీరు ప్రతి ఒక్క ఆడబిడ్డను కలుపుకొని రావాలి. నా మాటగా మీరు చెప్పాలి, మీ అన్న అడగమన్నాడు, మీ అన్న ఎన్నికల్లో నిలబడ్డాడు, మమ్మల్ని ప్రజాప్రతినిధులుగా పంపించారు, మా కోటేసి మీ అన్నను ఆశీర్వదించమని డాక్రా సంఘాలకు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన రైతులు, నేను కూడా ఒక రైతు బిడ్డ, చిన్నప్పుడు నేను కూడా వ్యవసాయం చేశా, అందుకే కష్టాలు తెలిసిన వ్యక్తిని నరేంద్ర మోడీ 6,000 రూపాయలు ఇచ్చాడు. నేను 24,500 కోట్ల రూపాయలు రుణ భారాన్ని తగ్గించాం, రుణం మాఫీ చేశాం. ఈరోజు ఆయన 2 హెక్టార్లకు 6,000 రూపాయలు ఇస్తే మనం 9,000 ఇచ్చాం, 2 హెక్టార్ల పైనుంటే 10,000 రూపాయలు ఇస్తున్నాం. 2 అంకెల అభివృద్ధి సాధిస్తామని వ్యవసాయంలో చెప్పి ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫెయిల్ అయితే ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, 5 ఏళ్లలో 128% ఆదాయం పెంచిన ఏకైక రాష్ట్రం భారతదేశంలో మన రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 11% వ్యవసాయ అభివృద్ధిలో ముందుకు పోయాం. ఇంకో పక్కన డ్రైవర్లు ఆదుకున్నాం. మీరు ధైర్యంగా చెప్పచ్చు, మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ తీసేశాం, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కట్టాం, సాధికార సంస్థ పెట్టాం,
డ్రైవర్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత నాది. నేను అందుకే ఒక మాట చెప్పాను వాళ్ళకి, మీరు ఆటోలో సురక్షితంగా ప్రయాణికులు తీసుకెళ్తున్నారు, ఈ రాష్ట్రాన్ని సురక్షితంగా అభివృద్ధి చేయడంలో నేను ముందున్నా, నేను మీరు అందరం డ్రైవర్లే, మీ అందరికీ నేను డ్రైవర్ నెంబర్ 1 గా ఉంటానని వాళ్ళకు హామీ ఇచ్చాను. మీరు చూడండి యువత, దేశంలో ఎవ్వరు ఇవ్వాల, 1,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చాం, ఇప్పుడు 2,000 రూపాయలకు పెంచాం, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చాను, ముఖ్యమంత్రి వనేస్తం పెట్టాం, దీనివల్ల తల్లిదండ్రుల పైన ఆధారపడకుండా ఖర్చులకు డబ్బులు కావాలంటే మనం ఇచ్చిన డబ్బులతో ఉద్యోగం వచ్చే వరకు వాళ్ళు గడిపే పరిస్థితి వస్తుంది. అలాంటి కార్యక్రమాల్లో మనం ముందుకు పోయాం. ఇంకో పక్కన చూస్తే ఇండస్ట్రీస్ చూశారు మీరు, పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్కి శ్రీకారం చుట్టాం, 15,00,000 కోట్ల రూపాయలు విలువ చేసే MOUలు చేశాం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనం నెంబర్ 1 ఉన్నాం. ఇవన్నీ పూర్తయితే 30,00,000 ఉద్యోగాలు వస్తాయి. మనం ఇవన్నీ చేస్తే కోడి కత్తి పార్టీ ఎక్కడికక్కడ మనకు సమస్యలు క్రియేట్ చేయడం, విశాఖపట్నంలో పెట్టుబడిదారులకు సదస్సు పెడితే జల్లికట్టు స్ఫూర్తితో గొడవ చేస్తామని రావడం, ఇంకో పక్క రాజధాని మీరు చూశారు చాలా ఇబ్బందులు క్రియేట్ చేశారు. నేను ఒకటే ఆలోచించాను, రాజధాని కట్టాలి. ఒకప్పుడు సైబరాబాద్ నగరాన్ని కట్టాం, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టాం, ఈరోజు దానికంటే మిన్నగా చేయాలని ప్రపంచంలో 5 అగ్ర రాజధానుల్లో మన అమరావతి ఒకటి ఉండాలనేది నా ఆకాంక్ష, దానికోసం ముందుకు పోయాం. మన దగ్గర డబ్బులు లేదు, భూములు లేవు, మన మీద విశ్వాసం ఉంది. ఆ రోజు ఒకే పిలిపించారు, మీరు భూమి ఇవ్వండి, మీరు నష్టపోరు, నేను రాజధాని కట్టి మీకు ఇచ్చే భూమికి విలువ పెంచుతానని, మీ ఆదాయాన్ని పెంచుతాను ఒక మాట చెప్తే 35,000 ఎకరాల భూమి ఇచ్చారు. నరేంద్ర మోడీ గారు మట్టి నీళ్లు మన మొక్కను కొడితే రైతులు 50,000 కోట్ల రూపాయలు లూజ్ చేసే భూమి మన మీద విశ్వాసంతో ఇచ్చారంటే అది మనకుండే వ్యక్తిత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఆ రాజధానిని బ్రహ్మాండమైన రాజధాని కడతాం. ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఉంది, సాగునీరు మీరు చూశారు, వంశధార ఫేజ్ 2 స్టేజ్ 2లో ఎన్ని ఇబ్బందులు కలిగించారో, హీరమండలం బ్యారేజ్ రాకుండా ఎన్ని ఇబ్బందులు కలిగించారో. నేను ఒకటి ఆలోచించాను, రైతులకు నచ్చ చెప్పాను, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్యాకేజ్ ఇచ్చాను. ఈరోజు హీరమండలం బ్యారేజ్ కంప్లీట్ అవుతుంది, అదే మారిగా నారాయణపూర్లో ఆనకట్టు కోసం మళ్ళీ ఇంప్రూవ్మెంట్ కోసం టెండర్ పిలవడం కానీ, ఇంకో పక్క తోటపల్లి పూర్తి చేయడం కానీ, మహేంద్ర తనయ్య కానీ మళ్ళీ వంశధార బాహుద 2 నదులు అనుసంధానం చేసి ఇక్కడి నుంచి బాహుద నుంచి పెన్నా వరకు అనుసంధానం చేసే వరకు వదిలిపెట్టరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. శ్రీకాకుళం ముఖ చిత్రమే మారుస్తున్నాం. భవిష్యత్తులో నీటి సమస్య లేకుండా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాది, గోదావరి నీళ్లు శ్రీకాకుళానికి తీసుకొచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 8,000 నుంచి 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, ఇంకా ఎక్కువైనా పర్వాలేదు, ఈ పని చేసే వరకు మనం ముందుకు పోతాం. నదుల అనుసంధానం చేసి వాటర్ మేనేజ్మెంట్ ద్వారా ఎక్కడా ఇబ్బంది లేకుండా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు సమీక్షంలో మీరు ఒకసారి చూసారు, అన్ని పనులు చేశాం. అభివృద్ధిలో మీరు చూశారు, ఈరోజు కడాన అన్నా క్యాంటీన్ పెట్టి మిమ్మల్ని అందరినీ ప్రజలను ఆదుకోవడం కోసం మామూలుగా అయితే వేరే దిక్కల్లో రోడ్డు మీద భోజనం పెడుతున్నారు. నేను ఆలోచించాను, అన్నా క్యాంటీన్ KFC స్థాయిలో బ్రహ్మాండమైన వాతావరణంలో చేయాలని, బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టడమే కాకుండా నాణ్యమైన భోజనం గౌరవప్రదంగా
₹5కే పూటకు భోజనం పెట్టే ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. ఇలాంటి చాలా కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. పెళ్లి కానుక, చంద్రన్న బీమా, స్కాలర్షిప్లు కానీ, ఓసారి మా తమ్ముళ్ళకు ఆశ్చర్యం వేస్తుంది డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని. చాలా మంది అడిగారు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని. నేను ఒకటే చెప్పా, కేంద్రం డబ్బులు ఇవ్వలేదు, తెలంగాణ వాటా ఇవ్వలేదు, కానీ మనకు తెలివితేటలున్నాయి. డబ్బులు సంపాదించే మార్గం తెలుగుదేశానికి ఉంది. ఆ సత్తాతోనే మనం ముందుకు పోతున్నాం, భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం. ఈ కార్యక్రమాలే కాకుండా గ్రామాల్లో అభివృద్ధి చూశారు, దర్జాగా అందరూ సిమెంట్ రోడ్లో తిరుగుతున్నారు. నేను అడుగుతున్నా 2014 కంటే మీ గ్రామాలు బాగున్నారే తమ్ముళ్ళు, మీరే చెప్పండి బాగున్నాయా? సిమెంట్ రోడ్లు వచ్చాయా? ఎల్ఈడి బల్బులు వచ్చాయా? మరుగుదొడ్లు కట్టామా? వంట గ్యాస్ ఇచ్చామా? నేను అడుగుతున్నా ఇంకా మన వేసే రోడ్డు మీదనే తిరుగుతారు, మన వేసిన వీధి దీపాలే వాడుకుంటారు, మనం కట్టిన మరుగుదొడ్లోనే మరుగుదొడ్డి పోతారు, వంట గ్యాస్ ఉపయోగిస్తారు. మనకు తప్పపోతే ఎవరికి ఓటేస్తారు తమ్ముళ్ళు? మీరే చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నా, అదే అడగాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా 10 అసెంబ్లీ సీట్లకు 10 గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనా అని మా తమ్ముళ్ళని అడుగుతున్నా. ప్రజల్లో ఒక ఉత్సాహం ఉంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఎన్నిక కాదు, లబ్ధిదారుల ఎన్నిక. ఒక కన్న కొడుకు కోసరం, పెద్ద కొడుకు కోసరం ముసలి వాళ్ళందరూ ప్రచారం చేయాలి, ఒక అన్న కోసరం డాక్రా సంఘాలు ప్రచారం చేయాలి, ఒక రైతు పెద్దన్న కోసరం రైతులందరూ ముందుకు రావాలి. దానికి మీరు నాయకత్వం ఇవ్వాలి, కార్యకర్తలు ముందుకు రావాలి, నాయకత్వాన్ని ఇవ్వాలి. ఎక్కడికక్కడ చైతన్యం తీసుకొచ్చి మనం ముందుకు పోయే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఒకసారి చూస్తే, ఈ రోజటి నుంచి నేను ఇంకొక 3 రోజులు తిరిగి యుద్ధానికి సన్నద్ధం చేస్తున్నా. రేపు ఎన్నికల యుద్ధంలో 25 రోజులు మీరు పనిచేయండి తమ్ముళ్ళు, మొత్తం గెలిపించండి. ఆ తర్వాత మిమ్మల్ని ఎట్లా గౌరవించాలో, ఎట్లా ఆదుకోవాలో అది నా బాధ్యత. 5 సంవత్సరాలు ప్రజల కోసం పనిచేశాం, సంపద సృష్టించాం, ఆదాయాన్ని పెంచాం, సుపరిపాలన ఇచ్చాం. ఇప్పుడు నేను ఆలోచించడం ఒకటి, రాబోయే 5 సంవత్సరాలు ప్రతిరోజు 3-4 గంటలు నా సొంత కుటుంబం, మా కుటుంబ సభ్యుల కోసం, కార్యకర్తల కోసమే ఇచ్చిస్తానని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొస్తాం, రాజకీయంగా గుర్తింపు తీసుకొస్తాం. మీ జిల్లాలో 10 మంది అభ్యర్థుల్ని మనం ఎంపిక చేసుకున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అక్కడక్కడ కొంతమంది కొన్ని రిజర్వేషన్లు ఉండొచ్చు, ఎవ్వరు కూడా మనసులో పెట్టుకోవద్దండి. ముందుకి ఇప్పటికి చాలా మార్పులు తీసుకొచ్చాను. 100 ఓట్లకు ఒక సేవామిత్రుడు ఉన్నాడు, బూత్ కమిటీ కన్వీనర్లు ఉన్నారు, ఏరియా కోఆర్డినేటర్లు ఉన్నారు, పంచాయతీ కమిటీ ఉంది, మండల కమిటీ, జిల్లా కమిటీలు ఉన్నాయి. రేపు రాబోయే రోజుల్లో ఎవరైతే బాగా పనిచేస్తారో తమ్ముళ్ళు, వాళ్ళని ఎత్తుక్కుంటూ పదవి మీ ఇంటికి వస్తుంది తప్ప మీకు ఎవరి రికమెండేషన్ అవసరం లేదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఒకప్పుడు మనకు ఆర్గనైజేషన్ లేదు, ఆర్గనైజేషన్ ఉన్న టెక్నాలజీ సమర్థవంతంగా లేకుండా మనం ఉపయోగించుకోలేకపోయాం. ఇప్పుడు అభ్యర్థులు ఎంపిక చూశారు, నేను చాలా సిస్టమేటిక్గా వెళ్ళాను. 5-6 నెలలుగా మిమ్మల్ని అందరినీ ఐవీఆర్ఎస్ అడిగాను, వాయిస్ కాల్లో మీ అభిప్రాయాలు అడిగాను, నా ఫోన్లు మీకు వస్తున్నాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా.
మొన్నటి వరకు గవర్నమెంట్ లో అడిగాను, ఇప్పుడు పార్టీలు అడిగాను. కడాన అభ్యర్థులను ఎంపిక చేసే సమయంలో మళ్ళీ నేను ఫోన్ చేసి ఈ అభ్యర్థిని ఎంపిక చేశాను. మీకు సంతృప్తిగా ఉందా, మీకు ఆమోదయోగ్యంగా ఉందని మళ్ళీ అడిగాను. అదే సమయంలో సర్వేలు కూడా చేశాం, ఇంకో పక్క కార్యకర్తల అభిప్రాయాలు తీసుకున్నాం. అన్ని తీసుకున్న తర్వాత సరైన అభ్యర్థులు ఎంపిక చేశాం. నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను, 37 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో అభ్యర్థులను ఎంపిక చేశాం. కానీ ఈరోజు నేను చేసిన ఎక్సర్సైజ్ నా జీవితంలో ఎప్పుడూ చేయలేదు తమ్ముళ్ళు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, ఈసారి మనం చేసిన అభ్యర్థుల ఎంపిక మీకు తృప్తినిచ్చిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. మిమ్మల్ని అడిగానా లేదా? ఏం తమ్ముళ్ళు, అడిగానా లేదా? మీ ఆమోదంతో అభ్యర్థులను ఎంపిక చేశానా లేదా? మిమ్మల్నే కాదు ప్రజలను కూడా అడిగా. ఇప్పుడు భారం మీ మీద ఉంది, ప్రజల మీద ఉంది. నేను ఎంపిక చేసింది మీ అందరి సలహాలు తీసుకొని చేశాను. ఈరోజు మళ్ళా తెలుగుదేశం పార్టీ బలంగా ఉండాలంటే, అనుకున్న ప్రగతిని సాధించాలంటే అందరూ కూడా మన అభ్యర్థుల్ని మళ్ళీ గెలిపించాలి. మీరు చూశారు, పోయినసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే అసెంబ్లీకి వచ్చి గొడవ చేసేవాళ్ళు, 2.5 సంవత్సరాలుగా అసెంబ్లీకి రావడం మానేశారు. వచ్చారా అసెంబ్లీకి? జీతాలు తీసుకున్నారా లేదా తమ్ముళ్ళు? మనం అందరం చెప్తాం, పని చేయకపోతే కూలి ఇవ్వం, అంతేనా? నో వర్క్ నో పే. కానీ వీళ్ళకి మాత్రం పని చేయకపోయినా ప్రజాధనాన్ని శాలరీస్ రూపేణా, డిఎల్ రూపేణా తీసుకున్న పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్ లో మీరు చూశారు, ఇక్కడే అశోక్ గారు ఉన్నారు, అదే మరిగా మన రామ్మోహన్ నాయుడు ఉన్నాడు. బ్రహ్మాండంగా పోరాడారు, పోరాడారు లేదు తమ్ముళ్ళు? వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎక్కడన్నా పార్లమెంట్ లో ఉన్నారా? ఎక్కడన్నా కనపడ్డారా? ప్రత్యేక హోదా పైన ఎవరు పోరాడాం? విభజన హామీల పైన ఎవరు పోరాడాం? నమ్మక ద్రోహం చేసి, నమ్మించి మోసం చేసి వదిలిపెట్టమని మనం పోరాడితే మన మీద సిబిఐ దాడులు, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు, ఈడీ దాడులు, మన మీద దాడులు చేస్తారు. అవినీతి పరులు కాపాడతాడు నరేంద్ర మోడీ గారు. ఆయన పెద్ద ఫోజులు ఇస్తున్నాడు, నేనేదో పెద్ద దేశాన్ని కాపాడుతున్నాను నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా తమ్ముళ్ళందరినీ, బీజేపీ వల్ల ఎవరికైనా 1 రూపాయి లాభం వచ్చిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. పెద్ద నోట్ల రద్దు మీకు లాభం వచ్చిందా? జిఎస్టి వల్ల మీకు లాభం వచ్చిందా? రైతులకు ఏమైనా లాభం వచ్చిందా? పేదవాళ్ళకి ఏమైనా చేశారా? కడాన తిత్తిరి తుఫాను వస్తే పలకరించారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. పక్క జిల్లాల్లో ఉండే జగన్మోహన్ రెడ్డికి సమయం లేదు వచ్చి పరామర్శించడానికి. వారం రోజులు ఇక్కడే ఉన్నా, మళ్ళీ మామూలు పరిస్థితి వచ్చిన తర్వాతనే తిరిగి హైదరాబాద్ పోయాం తప్ప, అమరావతికి వెళ్ళాం తప్ప అంతవరకు ఇక్కడే ఉన్నాను. ఈరోజు నేను హామీ ఇస్తున్నా, తాత్కాలికంగా చేయాల్సినంతా చేశాం. భవిష్యత్తులో ఉద్దానం ఏరియాలో, తీర ప్రాంతంలో పూర్తిగా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి మీ సమస్యలన్నీ పరిష్కారం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వారం రోజులుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది, భవిష్యత్తులో నేరుగా ఇచ్చాపురం నుంచి భోగాపురం వరకు బీచ్ రోడ్డు కూడా ఒకటి వేసుకుంటే మధ్యలో భావనపాడు పోర్ట్ వస్తుంది, నేషనల్ హైవే ఉంది,
పక్కన బీచ్ రోడ్డు వస్తుంది. 194 కిలోమీటర్లు వేసుకోగలిగితే దేశంలోనే కాదు ప్రపంచంలో ఇలాంటి తీర ప్రాంతం ఎక్కడా ఉండదు. పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తాయి. నీళ్లున్నాయి, రైల్వే ట్రాక్ ఉంది, ఇంకో పక్కన ఈ రెండు రోడ్ల మధ్యలో సముద్రాన్ని కనెక్ట్ చేయగలిగితే బ్రహ్మాండమైన అభివృద్ధి అవుతుంది. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, కొన్ని కారణాల వల్ల శ్రీకాకుళం ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. ఇప్పుడిప్పుడే అభివృద్ధి పట్టణంలో పెట్టాం, నీళ్లు ప్రతి ఒక్క ఎకరాకి ఇస్తాం, పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం, భావనపాడు పోర్ట్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం. ఇలాంటివన్నీ చేయాలంటే 10కి 10 సీట్లు మనమే గెలవాల్సిన అవసరం ఉంది. అది గెలిపించే బాధ్యత మీది. ఇంకో పక్కన కార్యకర్తలందరికీ హామీ ఇస్తున్నా, రేపు మీరు ఎవ్వరు కూడా ధైర్యపడవలసిన అవసరం లేదు. కుటుంబ పెద్ద నేనున్నా, తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ఎక్కడున్నా మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని ప్రతి ఒక్క కార్యకర్తకు హామీ ఇస్తున్నా. దీనికి ఒక పటిష్టమైన వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తాం. 37 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేశారు, ఒక వీర సైనికులుగా మీరు పనిచేశారు. నేను చాలా ఎన్నికల్లో చూశాను, 3 నాకు అర్థమైపోతుంది. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉత్సాహంగా ఉన్నాడో అప్పుడు ఎన్నికల్లో ఎవ్వరూ మనల్ని ఎదిరించలేరు, తట్టుకోలేరు. అది మనకుండే శక్తి. ఈరోజు మీరందరూ ఉత్సాహంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉత్సాహంగా ఉన్నా అంటే 2 చేతులు పైకి చెప్పండి. అన్ని సీట్లు గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గెలుపు పైన మీకు నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజల్లో ఆనందం ఉంది, కార్యకర్తల్లో ఉత్సాహం ఉంది. ఇప్పుడు కావాల్సింది ఈ పార్టీలు ఏవైతే కోడికత్తి పార్టీ ఉందో వీళ్ళు చేసే రాజకీయాలు. తెలంగాణ నుంచి డబ్బులు వస్తాయి తమ్ముళ్ళు, వస్తాయా డబ్బులు? పంపిస్తాడు. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆ 4-5 సీట్లు పెట్టుకుని ఢిల్లీలో బేరసారాలు చేయాలని, మన రాష్ట్రానికి అన్యాయం చేయాలని ఆలోచిస్తున్నారు. నేను అడుగుతున్నా, ఫెడరల్ ఫ్రంట్ అన్నారు, ఎవరైతే కేసీఆర్ ఉన్నాడో టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, ఈరోజు ప్రత్యేక హోదాకు అడ్డంగా ఉన్నారు. మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉంది, ఫెడరల్ ఫ్రంట్ లో ఇద్దరు చేరారు, మాకు ప్రత్యేక హోదా ఇమ్మని టీఆర్ఎస్ ని లెటర్ రాసే వరకు వదిలిపెట్టకుండా మీరు గట్టిగా ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన పోలవరం ప్రాజెక్ట్ ని అబ్జెక్ట్ చేస్తున్నారు, సుప్రీంకోర్టుకు వెళ్లారు. నేను అడుగుతున్నా, పోలవరం ప్రాజెక్టుకు అబ్జెక్షన్ పెట్టే పార్టీతో మీరు ఎట్ట కలిశారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మీకు హామీ ఇచ్చేది, నేను ఒకటే ఎప్పుడు మీరు చూశారు, ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్కు నష్టం జరిగే పని ఎవరు చేసినా వాళ్ళ గుండెల్లో నిద్రపోతాం తప్ప వదిలిపెట్టమని మరొక్కసారి ఈ సభ ద్వారా ఈ శ్రీకాకుళం చెప్తున్నా. శ్రీకాకుళం ఎప్పుడు కూడా ఒక చైతన్యం ఉన్న జిల్లా, బ్రహ్మాండంగా స్ఫూర్తిదాయకంగా ముందుకు పోయిన జిల్లా, ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుండా మనకే ఓటేసిన జిల్లా ఈ శ్రీకాకుళం జిల్లా. ఈ జిల్లా రుణం నేను ఎప్పుడు తీర్చుకోలేనని మరొక్కసారి తెలియజేస్తున్నా. చరిత్రలో చాలా మంది నాయకులు ఈ జిల్లా నుంచి రావడం, ఒక పక్కన గౌత లచ్చన్న గారు ఈ జిల్లా నుంచి వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం, కడాన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఎర్రమనాయుడు గారు నాకు చాలా కుడి భుజంగా ఉండి ఏ పని చేయాలన్నా ఒక మాట చెప్తే
ఆ పని అయ్యే వరకు పట్టుదలతో పనిచేసిన వ్యక్తి ఎర్రమనాయుడు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు ఈ రోజు కేబినెట్ ర్యాంకులు వస్తే ఈ యొక్క విజయనగరం శ్రీకాకుళానికి ఇచ్చాం, ఉత్తరాంధ్రకి ఇచ్చాం. ఆ రోజు ఎర్రమనాయుడు గారిని కేబినెట్ మంత్రిగా ఇచ్చాం. ఈరోజు మొన్న కూడా మన అశోక్ గజపతి గారు మన పార్టీ తరఫున కేబినెట్ లో ఉన్నారు. అలాంటి నాయకత్వాన్ని ఇచ్చిన జిల్లాలు ఈ ఉత్తరాంధ్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు మళ్ళీ నేను ఒకటే కోరుతున్నాం. ఈరోజు సమక్షేమ కార్యక్రమాలు చేశాం, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఒకప్పుడు కరెంటు కొరత ఉంటే ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచమని 24 గంటలు ఇండ్లకు 9 గంటలు వ్యవసాయానికి కరెంట్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం. ఆర్టీసీ రేట్లు కూడా పెంచకుండా సమర్థవంతంగా పనిచేస్తూ మనం ముందుకు పోతున్నాం. ప్రజల పైన భారం వేయలేదు, ప్రజలకు న్యాయం చేశాం. ఇంకా ఎక్కువ పనులు చేయడానికి మనం ముందుకు పోతున్నాం. ఇలాంటి సమయంలో మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఒకటి రెండు పనులు కాదు చాలా పనులు చేశాం. ఈరోజు నేను వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయినప్పుడు నేను చేసిన ప్రార్థన ఒకటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తయారు చేయడానికి ఆశీర్వదించమని వెంకటేశ్వర స్వామిని కోరాను. నాకు వ్యక్తిగతంగా ఏమీ లేదు, భగవంతుడు అన్ని విధాలు ఆశీర్వదించాడు. ఈరోజు మనం ఆలోచించాల్సింది 2022కి భారతదేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో 1 రాష్ట్రంగా మంది ఉండాలి, 2029కి నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే అది ఆంధ్రప్రదేశ్ గా ఉండాలి. మన హక్కులకు సంబంధించి విభజన హామీలు బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదు, అవి సాధించుకోవాలి. ప్రత్యేక హోదా మనకు మోసం చేశారు. మనం మీరు ఆలోచిస్తే ధర్మ పోరాటం చేశాం. నిన్నే మీరు చూస్తే విశాఖపట్నం రైల్వే డివిజన్ ఇచ్చారు. ఏమిచ్చారు తమ్ముళ్ళు? ఏమన్నా ఉపయోగం ఉండే డివిజన్ మనకి ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. విశాఖపట్నానికి తలలేని మొండాన్ని మనకి ఇచ్చారు. డివిజన్ తీసుకుపోయి రాయగడ్డకి ఇచ్చి విశాఖపట్నంలో డివిజన్ కూడా లేకుండా మనకు జోన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారంటే ఆదాయం రాయగడ్డకు, పేరుకు మాత్రం జోన్ విశాఖపట్నానికి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే ఇది పచ్చి మోసం, దగ నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ కానీ పూర్తిగా మోసం చేసే పరిస్థితికి వచ్చారు. మీరు ఒకటే చెప్పాలి, 25 పార్లమెంటు సీట్లు మన అభ్యర్థులనే గెలిపించమని మీరందరూ కోరాల్సిన అవసరం ఉంది. 25 పార్లమెంటు సీట్లు మనం గెలిస్తే తప్పకుండా ప్రత్యేక హోదా వస్తుంది, విభజన హామీలు నెరవేరుతాయి, తెలంగాణ నుంచి రావాల్సిన వాటా కూడా వస్తుంది. ఇవన్నీ మనం సాధించుకునే అవకాశం వస్తుంది. ఇక్కడ మన అభ్యర్థులుగా 2 అభ్యర్థులు ఉన్నారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మొట్టమొదటిసారిగా రామ్మోహన్ నాయుడు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి, ఆశీర్వదించాలి. మొన్నే మీరు చూశారు పార్లమెంట్ లో మీకోసం గళమెత్తిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తిని గెలిపించే బాధ్యత మీకుందా లేదా? ఎంత మెజార్టీతో గెలిపిస్తారు? పెద్ద మెజార్టీ రావాలి, నమ్మకమేనా అడుగుతున్నా. రెండో వ్యక్తి అశోక్ గజపతి రావు గారు, మీరు చూశారు అశోక్ గారిని చూస్తే మొన్న ఇటీవల కాలంలో మనకు అన్యాయం జరిగిందని రాత్రి నేను ఫోన్ చేస్తే కేబినెట్కి వెళ్ళారు. కేబినెట్ నుంచి వస్తానని ఫోన్ చేశాను.
అశోక్ గారు మనకు అన్యాయం జరిగింది, వీళ్ళు నమ్మక ద్రోహం చేస్తున్నారు, మీరు రాజీనామా చేయాల్సి వస్తుందంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఒకే మాట అన్నారు. మీరు చెప్పారు సార్ రేపే రాజీనామా ఇవ్వాలనా ఇప్పుడే ఇవ్వాలని అడిగిన వ్యక్తి మన అశోక్ గారు. రేపు బెంగళూరు ప్రోగ్రాం ఉంది, ఆ ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ చేసుకుంటానని చెప్పి ఆ నిమిషంలో ఒక్క సెకండ్ ఆలోచించకుండా పదవికి త్యాగం చేసిన వ్యక్తి మన అశోక్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను పార్టీ పెట్టినప్పటి నుంచి చూస్తున్నారు వారి యొక్క సిన్సియారిటీ, ఒక నీతి నిజాయితీగా నిబద్ధతతో పనిచేసే నాయకుడు అశోక్ గారు. అలాంటి అశోక్ గారిని పెద్ద మెజార్టీతో గెలిపిస్తామని గట్టిగా మీరందరూ అభినందించాలి, ఆశీర్వదించాలి. ఇకపోతే మనం నిన్నే ఒక మాట అనుకున్నాం, 150+ మిషన్, 150+ సీట్లు పోయాం, 175లో 150 కంటే ఎక్కువ గెలిపించాలి, ఈ జిల్లాలో 10-10 గెలవాలి, దానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు కళా వెంకట్రావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు హెచ్ఆర్ల అభ్యర్థిగా కళా వెంకట్రావు గారు మీ దగ్గరకు వస్తున్నారు, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మంచి మెజార్టీ రావాలి, గెలిపిస్తామని ఒక సీనియర్ నాయకుడుగా మీ అందరికీ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తిగా మీరు గట్టిగా ఆశీర్వదించాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నారు. ఇక్కడిని ఈరోజు మిగిలిన ఇచ్చాపురం నుంచి బెండాల అశోక్ గారు ముందుకురా, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి, మంచి మెజార్టీ గెలిపించాలి. పలాస నుంచి శిరీష్ గారు, ఇప్పుడే మీరు చూస్తే శివాజీ గారు ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఒక సీనియర్ నాయకుడిగా ఉండి ఆయన ఒకటి ఆలోచించారు, నా తర్వాత ఇంకొక తరం నాయకులు కూడా రావాలని శిరీష్ గారిని వారే నామినేట్ చేసి వారిని సీట్ ఇమ్మని అడిగిన వ్యక్తి శివాజీ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది ఒక రాజకీయ కుటుంబం. గౌత లచ్చన్న గారి గురించి ఎవరూ మర్చిపోలేం, ఆయన కుమారుడిగా శివాజీ గారు తెలుగుదేశం పార్టీలో చాలా సేవలు అందించి ఈరోజు వారు రాజకీయాల్లో ఉత్సాహంగా ఉంటూనే శిరీష్ గారిని మళ్ళీ వారి ప్రపోజ్ చేయడం చాలా సంతోషం. గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ అమ్మాయిని అభినందించాలి. జిల్లా పార్టీ అధ్యక్షులుగా చాలా బాగా పనిచేసింది, చాలా మంది నాయకులు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు కానీ ఆఫీసు కట్టలేకపోయారు, సొంత ఇల్లు కట్టలేకపోయారు, ఒక ఆడబిడ్డగా ఉండి శ్రీకాకుళం జిల్లా ఆఫీసు కట్టే వరకు నిద్రపోకుండా ఆఫీసు కట్టారు. చాలా అభినందన విషయం. ఆ తర్వాత మీరు చూస్తే మన అచ్చెంనాయుడు గారు టెక్కలి, అపోజిషన్ పార్టీలకు కానీ ఏదైనా ఇష్యూ వస్తే మన పార్టీలో ఎవరైనా గట్టిగా మాట్లాడగలుగుతారంటే ఇక్కడ నుంచి మాట్లాడితే ఢిల్లీకి వెళ్ళబడే తమ్ముళ్ళు అది అచ్చెంనాయుడు గారి సత్తా. మంచి మెజార్టీ తెప్పించాలి, వన్ సైడ్ ఎన్నికలు జరగాలి. ఇంకో పక్కన ఈరోజు ఇక్కడ నరసన్నపేటలో అతి సౌమ్యుడిగా మంచి వ్యక్తిగా బొగ్గు రమణమూర్తి, పార్టీలో ఒక సిన్సియర్ కార్యకర్త,
మొదటి నుంచి పనిచేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి మనస్ఫూర్తిగా అభినందించండి. మన శ్రీకాకుళంలో లక్ష్మీదేవి గారు అప్పల సూర్యనారాయణ గారు ఈ శ్రీకాకుళంలో చాలా సేవలు అందించి వారి తర్వాత లక్ష్మీదేవి గారు సేవలు అందిస్తున్నారంటే గట్టిగా చప్పట్లు కొట్టి మీరు అందరూ అభినందించాలి. అతిపెద్ద మెజార్టీ కల్పించాలి. ఆముదాల వలస కోన రవికుమార్ ఇంకా మెల్లిగా కొడుతున్నారు, పక్కనే ఉన్నారు. మీరు గట్టిగా అభినందించాలి. మనిషి గట్టి మనిషి, ఉక్కు మనిషి. అదే మరిగా మనకు రాజాము నుంచి కొండ్ర మురళి, కొండ్ర మురళి వచ్చిన తర్వాత రాజాం తిరుగులేని నియోజకవర్గంగా ఎమర్జ్ అయింది. వన్ సైడ్ గెలుస్తున్నాం. అదే సమయంలో పాతపట్నంలో కలమటి మోహన్ రావు గారు, సారీ కలమటి మోహన్ రావు గారి అబ్బాయి కలమటి వెంకటరమణ గట్టిగా అదే మరిగా రేపే మనం పాలకొండ కూడా ఈరోజు రేపు నిర్ణయం చేస్తాం. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించుకొని మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ, టీం శ్రీకాకుళం చూశారు, అందరినీ మంచి మెజార్టీతో గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. టైగర్లు పులులు లైన్లు ఎన్నికలైన తర్వాత చెప్తాను తమ్ముళ్ళు మీ అందరికీ. ఏ నియోజకవర్గంలో ఎంత మెజారిటీ వస్తుందో ఆ నియోజకవర్గం కార్యకర్తల్ని, లీడర్ని ఎంత గౌరవిస్తారు రాబోయే రోజుల్లో. ఇప్పుడు కొత్తగా ఒక రూల్ పెట్టాను, నేను అన్ని పనులు యూనిఫామ్ గా చేశాను, అవునా కాదా? నా నియోజకవర్గంలో ఎప్పుడు 50,000 మెజార్టీ వస్తుంది? మీ నియోజకవర్గాల్లో ఎందుకు రావని మిమ్మల్ని అడుగుతున్నా. వస్తుందా? నమ్మకమేనా? నా నియోజకవర్గానికంటే ఎక్కువ మెజార్టీ తెప్పిస్తారా? ఏమంటారు చెప్పండి గట్టిగా. తక్కువ మెజార్టీ వస్తే మేము పట్టుకోమంటారా? ప్రతి ఒక్క నియోజకవర్గానికి పోటీ పెడుతున్నా. జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎక్కువ మెజారిటీ వస్తే వాళ్ళకి ఎక్కువ పనులు చేస్తానని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఏ ఏరియాలో ఎక్కువ మెజారిటీ వస్తే ఆ నాయకుడిని గౌరవిస్తా, పదవులు ఇస్తా, మిమ్మల్ని పైకి తీసుకొస్తా. ఏ బూత్ లో ఎక్కువ ఓట్లు వస్తే ఆ బూత్ మీద ఎక్కువ శ్రద్ధ పెడదాం. చేయాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొదటి ఎన్నికల్లో అందరికీ సమానంగా పనులు చేశాం, రెండో ఎన్నికల్లో పోటీని పెడుతున్నాం. ఒకరికొకరు పోటీ పడాలి, మంచి మెజార్టీ రావాలి. తెప్పిస్తామని మనం చేసిన పనులకి ప్రతిఫలంగా కూలి ప్రజలు ఇవ్వాల్సిన అవసరం ఉంది, అవునా కాదా? నమ్మకం ఉందా మీకు? ఏం తమ్ముళ్ళు మీకు నమ్మకం ఉందా? ఎవరికైనా అనుమానం ఉందా? ఏం తమ్ముళ్ళు, మీడియా వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ రావడం 100% గ్యారంటీ అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరు ఆపలేరు. అయితే మెజారిటీలు రావాలి,
150 ప్లస్ ఉండాలి, 25 పార్లమెంట్లు గెలవాలి. దేశంలో మనల్ని చూస్తే ఈర్షపడే పరిస్థితిలో మీరందరూ పనిచేయాలి. కోడి కత్తి పార్టీల ఆలోచనలు పనిచేయవని చెప్పాలి. నరేంద్ర మోడీ, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ముగ్గురు మోడీలు ఇక్కడ ఏమీ చేయలేరని గట్టిగా మనం చెప్పాలి. కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, ముసుగులు తీయండి, ఓపెన్ గా రండి. మీ కథ ఏంటో మేము చూస్తాం తప్ప లాలూచే రాజకీయాలు అవసరం లేదు. ఫ్యాన్ ఇక్కడ స్విచ్ తెలంగాణలో, హైదరాబాద్ లో కరెంటు, ఢిల్లీలో ఏం తమ్ముళ్ళు, కరెంట్ ఆగిపోతే స్విచ్ పనిచేయదు, స్విచ్ చేయకపోతే ఇక్కడ ఫ్యాన్ తిరగదు. ఇది వీళ్ళ లాలూచే రాజకీయాలు అవునా కాదా? ముగ్గురు ఒకటి అవునా కాదా? అలాంటి వాళ్ళ రాజకీయాల్ని మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, శ్రీకాకుళం జిల్లా అంటే నాకు చాలా అభిమానం, మంచి నాయకత్వం ఉండే జిల్లా ఈ శ్రీకాకుళం జిల్లా అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. రెండో మీటింగు వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, అన్ని సీట్లు మీరు గెలిపించండి, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది నాది అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ప్రజలకు అండగా ఉండండి, మీకు అండగా నేనుంటా, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాధ్యత ఒక పార్టీ అధ్యక్షుడిగా, కుటుంబ పెద్దగా నేను తీసుకుంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ, నేను చాలా మీటింగ్లకు వచ్చాను జిల్లాకు. ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే నాకు ఎంత తృప్తిగా ఉందంటే ఒక ధైర్యంతో ముందుకు పోతున్నానని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. చాలా సార్లు మీటింగులు పెట్టాం, ఎన్నికల మీటింగులు పెట్టాం, కానీ యుద్ధానికి పోయే ముందు సైనికులను తయారు చేసుకోవడానికి పెట్టిన మీటింగు మొట్టమొదటిసారి మన పార్టీ చరిత్రలో. ఈరోజు నేను అడుగుతున్నా, యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన విరోధి బలహీనంగా ఉన్నా యుద్ధం బలంగా చేయాలవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఘన విజయం రావాలి, మనం గెలుస్తున్నాం దాంట్లో అనుమానం లేదు. అదే సమయంలో అతి పెద్ద మెజార్టీతో గెలిసి విజయ డంకా మోగించాల్సిన అవసరం మనందరిపైన ఉంది. అందుకని నిన్న వివేకానంద రెడ్డి గారి కేసు విషయంలో ప్రతి ఒక్క ఓటర్కి మీరు చెప్పాలి, వాళ్ళ చిన్నాన్న చనిపోతేనే శవరాజకీయాలు చేస్తూ కనీసం సాక్ష్యాలు కూడా లేకుండా చేసిన వ్యక్తులకు మానవత్వం ఉందని అడుగుతున్నా. అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేస్తే ఏమవుతుందో ప్రజల్లో చర్చనీయాంశంగా ప్రజల్లో చైతన్యం తేవాల్సిన బాధ్యత మీది. అది చేసే ధైర్యం మీకుందని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు, మనం వచ్చినప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, ఇప్పుడిప్పుడే వేడి రగులుకుంటా ఉంది. నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ తెలుగుదేశం అంటే వర్ధిల్లాలని చాలా గట్టిగా చెప్పాలి. తెలుగుదేశం ఏం తమ్ముడు, నా గొంతు పోతా ఉంది కానీ మీ గొంతుకేంటి? తెలుగుదేశం, తెలుగుదేశం తమ్ముళ్ళు, మీ ఓటంటే మొత్తం జిల్లా అంతా వినపడాలి, రీసౌండింగ్ రావాలి. తమ్ముళ్ళు మీ ఓటు, తమ్ముళ్ళు మీ ఓటు, మనందరి ఓట్లు. ఇంకో పక్క ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. చాలా సంతోషం, 10 గంటలు అవుతా ఉన్నా ఒక్కరు కదలలేదంటే, మీ పట్టుదల చూస్తా ఉంటే నాకు చాలా ముచ్చటేస్తా ఉంది. మరొకసారి అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ
అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. ఎక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. సూర్యునిలాగా చీకటి చేర్చి చంద్రునిలాగా వెన్నెలనిచ్చి అందరికీ అభివృద్ధిని తెస్తాడే చంద్రబాబు నాయుడే. ఒకే ఒక్క నాయకుడే, గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. చంద్రబాబు అంటే కేంద్రంలోని నేతలంతా అవార్డిచ్చి అభినందిస్తే అన్ని రంగాలందు మార్పులెన్నో తెచ్చారు.